హోషేయ 4వ అధ్యాయము 1వ వచనము ఇశ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించుడి సత్యమును కనికరమును దేవుని గుర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు 2వ వచనము అబద్ధ సాక్ష్యము పలుకుటయు అబద్ధ మాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు విభిచరించుటయు వాడుకయ్యను జనులు కన్నము వేసెదరు మానక నరహత్య చేసెదరు 3వ వచనము కాబట్టి దేశము ప్రలాపించుచున్నది దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరును క్షీణించుచున్నారు సముద్ర మత్స్యములు కూడా గతించిపోవుచున్నవి 4వ వచనము ఒకడు మరొకనితో వాదించినను ప్రయోజనము లేదు ఒకని గద్దించినను కార్యము కాకపోవును నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలియున్నారు 5వ వచనము కాబట్టి పగలు నీవు కూలుదువు రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును నీ తల్లిని నేను నాశనము చేతును 6వ వచనము నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును 7వ వచనము తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును 8వ వచనము నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు 9వ వచనము కాబట్టి జనులకు యాలాగో యాజకులనుకును అలాగే సంభవించును వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును 10వ వచనము వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక యుందురు వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక యుందురు 11వ వచనము వ్యభిచార క్రియలు చేయుట చేతను ద్రాక్షారసము పానము చేయుట చేతను మద్యపానము చేతను వారు మతి చెడిరి 12వ వచనము నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయును వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు 13వ వచనము పర్వతముల శిఖరముల మీద బొల్లునర్పింతురు కొండల మీద ధూపము వేయుదురు సింధూర వృక్షముల కిందను చీనారు వృక్షముల క్రిందను మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచ్చటనే ధూపము వేయుదురు అందువల్లనే మీ కుమార్తెలు వేశ్యలైరి మీ కోడండ్రును వ్యభిచారునులైరి 14వ వచనము జనులు తామే వ్యభిచారునులను కూడుదురు తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలుల నర్పింతురు గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటను బట్టి నేను వారిని శిక్షింపను మీ కోడండ్లు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను వివేచన లేని జనము నిర్మూలమగును 15వ వచనము ఇశ్రాయేలు నీవు వేశ్యవైతివి అయినను యూదా ఆ పాపములో పాలు పొందక పోవునుగాక గిల్గాలునకు పోవద్దు బేతావేనునకు పోవద్దు యెహోవా జీవముతోడని ప్రమాణము చేయవద్దు 16వ వచనము పెయ్యి మొండితనము చూపునట్టు ఇశ్రాయేలు వారు మొండితనము చూపియున్నారు గనుక విశాల స్థలమందు మేయు గొర్రెపిల్లకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపచేయును 17వ వచనము ఎఫ్రాయిము విగ్రహములతో కలసికొనెను వానిని అలాగుననే యుండనిమ్ము 18వ వచనము వారికి ద్రాక్షారసము చేదాయను ఒళ్ళు తెలియని వారు మానక వ్యభిచారము చేయువారు వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దాన్ని ప్రేమింతురు 19వ వచనము సుడిగాలి జనులను చుట్టుకొని పోవును తాము అర్పించిన బొల్లను బట్టి
వారు సిగ్గునొందుదురు.